ఒకసారి ఒక వ్యక్తి ప్రముఖ వ్యక్తిని కలిసి ఈ విషయం మీకు తెలుసా మీ బావమరిది గురించి ఒక భయంకరమైన విషయం విన్నాను అని చెప్పబోతుండగా ఆ ప్రముఖ వ్యక్తి అడ్డుపడి ఆ గాగు నువ్వు చెప్పే ముందు నేను మూడు ప్రశ్నలు వేయదలుచుకున్నాను వాటికి సమాధానం చెప్తావా సరే అడుగు చెప్తాను అన్నాడు ఆ వ్యక్తి అప్పుడు ఆ ప్రముఖ వ్యక్తి మూడు ప్రశ్నలు అడిగాడు ఒకటి నువ్వు నాకు చెప్పబోతున్న విషయం సత్యమేనా సత్యమో అసత్యమో నేనేలా చెప్తాను నాకెవరో చెప్తే విని మీకు చెప్తున్నాను అన్నాడు తడబడుతూ నువ్వు మంచి చెప్పబోతున్నావా కాదు నువ్వు చెప్పేదాని వల్ల నాకు ఏదైనా లాభం కానీ ఉపయోగం కానీ ఉన్నాయా అబ్బే అలాంటిదేమీ లేదు అన్నాడు నీరసంగా అంటే నువ్వు చెప్పేది నిజం కాదు మంచి కాదు ఏ రకంగా కూడా నాకు ఉపయోగం లేదు ఇది చెప్పినందువలన నువ్వెంత చులకనవుతావో తెలుసా అంతేకాదు విలువైన నీ సమయం నా సమయం కూడా వృధా అయ్యేది కదా పైగా దానివల్ల మనిద్దరికీ ఏ లాభం లేదు ఏమంటావు అని అడిగాడు మీకు చెప్పబోయేది ఏంటంటే పనికిరాని అవసరం లేని విషయాల గురించి సమయాన్ని వృధా చేయకండి ఈ విషయం మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి జై హింద్।